జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామ చివరిలోకి జింక ప్రవేశించింది. ప్రవేశించిన జింక కాలు విరిగి ఉండడంతో గ్రామస్తులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. జింకని చికిత్స నిమిత్తం కోరుట్ల వెటర్నరీ ఆసుపత్రికి తరలించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. అమ్మకపేటలో మాకు అది అంటే గ్రామస్తులు మాకు చెప్పారు, ఇక్కడ ఒక స్పైడర్ వచ్చేసి అంటే జింక వచ్చి గాయపడి ఉంది మేడం, మీరు వచ్చి చూడండి అని అంటే వెళ్ళేసరికి అది నిజంగానే గాయపడి ఉంది సార్, దాన్ని ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అక్కడ కన్సర్న్ వెటర్నరీ డాక్టర్స్ ఎవరు ఈరోజు సండే కాబట్టి అందుబాటులో లేరు, ఇక్కడ కాల్ చేసాము సూపరింటెండెంట్ సార్కి, వచ్చారు తీసుకురమ్మని చెప్పారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత దీన్ని డీర్ పార్క్లో కరీంనగర్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇంకా ఇక్కడ జరుగుతుంది, ఇంకా అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయించేసి అక్కడ డీర్ పార్క్ జూలో వెళ్ళేయడం జరుగుతుంది సార్.